ఉన్నత విద్యా ప్రమాణాలతో నడుస్తున్న కళాశాల కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాల అని రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ చప్పిడి కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ చప్పిడి కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఉన్నతమైన విలువలు ప్రమాణాలతో నడుస్తున్న కళాశాల ఐడియల్ కళాశాల అన్నారు. ఐడియల్ విద్యార్థులు సాహిత్య సాంస్కృతిక కళా నైపుణ్యంతో పాటు క్రీడలలో కూడా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారన్నారు. మంచి ఉత్తీర్ణతలో ముందు ఉంటూ ప్లేస్మెంట్స్ మంచిగా సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన యాజమాన్యాన్ని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులను అభినందించారు. మరో అతిథిగా పాల్గొన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి బి శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు వ్యాయామం తప్పనిసరిగా నేర్చుకుని అమలు చేసినప్పుడే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని అన్నారు. ఆటల ద్వారా శరీర వ్యాయామం చేసే విద్యార్థులు క్రమశిక్షణతో మంచి పౌరులుగా రాణించగలరన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ విద్యార్థులు వారి విద్యా క్రమంతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాన్ని యువ అధ్యాపకుల నుండి నేర్చుకుంటూ మంచిగా ప్లేస్మెంట్స్లో రాణిస్తున్నారన్నారు. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పట్టుదలతో చదివి మంచిగా రాణించాలని కోరారు. వార్షిక నివేదికను కళాశాల ప్రిన్సిపల్ సభకు సమర్పించారు. క్రీడా నివేదికను వ్యాయామ విద్య అధ్యాపకులు సిహెచ్ అజ్జిబాబు సభకు నివేదించారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక సాహిత్య క్విజ్ పోటీలు, డిపార్ట్మెంట్స్ వారు నిర్వహించిన పోటీలు, క్రీడా పోటీలలో విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందించారు. లైబ్రరీ డిపార్ట్మెంట్లో బెస్ట్ రీడర్స్ అవార్డులను విద్యార్థులకు అతిథులు అందించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి కె నిర్మలారాణి, డాక్టర్ లలిత, శ్రవంతి, భవాని, డాక్టర్ స్టీవెన్ రాజు, డిపిఎస్ కిరణ్, చింతపల్లి సుబ్బారావు, ఎండి సయ్యద్, వైఆర్ఎల్ చౌదరి, వి నాగేశ్వరరావు, రాజు మాచారావు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా నానిబాబు ఆహ్వానం పలకగా డాక్టర్ స్వామీజీ వందన సమర్పణ గావించారు. స్పోర్ట్స్ డే రిపోర్టు అలాగే కాలేజీ రిపోర్టు రెండు విన్న తర్వాత ఈ రెండు సంవత్సరాలు మనం స్తుత్తముగా ఉన్న చాలా బాగా చేశారని చెప్పి కళాశాల యజమాన్యాన్ని అభినందిస్తున్నా సార్. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ 72 ప్లేస్మెంట్స్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కడికి వెళ్ళిన ప్రైజులు, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ గేమ్స్ అన్నింటిలో కూడా మన కళాశాలకు చాలా ప్రైజులు వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రిజల్ట్ కూడా వెరీ గుడ్ రిజల్ట్ చేయొచ్చు అని చెప్పి కళాశాల రిపోర్ట్లో సబ్మిట్ చేయండి. ఈ సందర్భంగా విద్యార్థుల్ని అభినందిస్తున్నాం. సుమారు 2 సంవత్సరాల తర్వాత అందరూ ఇలాగా సామూహికంగా కలవడం జరిగింది. మీకు మీ కళాశాల యజమానికి ముందుగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాలేజీ జరుగుతున్నాను. గడిచిన 2 సంవత్సరాల్లో మన విద్యారంగం ఎన్నో ఆధునిక పోకడలు అవనించిన కారణంగా విద్యార్థుల పురోగతికి అవరోధం కలగకుండా జరిగింది. ఉదాహరణకు ఆన్లైన్ క్లాసెస్ పెట్టకపోతే మీకు ఆ 2 ఇయర్స్ ప్రమోషన్ జరగదు. అవర్ కాలేజ్ స్పోర్ట్స్ బోర్డ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22 ద స్పోర్ట్స్ బోర్డ్ ఆఫ్ అవర్ కాలేజ్ was constituted under the chairpersonship of Dr. P. Chiranjeevi Kumari Garu, secretary and correspondent of this college, Dr. T. Sachinarana, principal as president, C.H. Ajbabu, myself as secretary and sports board members, Dr. K. Swamiji, Dr. T. G. Steven Raju, B. Ashok Ramaraju, G. Kashiya, student members YBDL Durga, 3rd BA, Mr. K. Chaitanya Kumar, 2nd BSc, and all the team captains of various games and sports pertaining to our college as members. Achievements, we are very proud to state that our college students have not only participated in state level, university level games, but also selected to the international level and national level games and sports. I am happy to inform to our college student SK RC in 3rd BA are participated in international trampoline gymnastics world cup on 12th. మీతో ఆలోచిస్తూ మీతో నడుస్తూ మీ ఆలోచనల్ని సమన్వయపరుచున్నటువంటి మేడం గారికి, మాతృ సమానమైనటువంటి అమ్మగారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ శ్రీ కృష్ణ గారు, థ్యాంక్ యూ
రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్ వారికి, అలాగే అధ్యక్షులు సత్యనారాయణ గారికి, ప్రిన్సిపల్ ఐడియల్ కాలేజ్ అండ్ అదర్ డిగ్రీస్ ఆన్ ద డయాస్. మైసెల్ఫ్, నాకు ప్రొఫైల్ అడిగారు. నేను ప్రొఫైల్ ఎందుకు ఇవ్వలేదంటే, ప్రొఫైల్ చదివితే మీకు అర్థం కాదు, జస్ట్ సింపుల్గా ఒక 2 నిమిషాలు చెప్తామని నేను ప్రొఫైల్ చెప్పలేదు, ఇవ్వలేదు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అనమాట, మాకు ఒక పక్క సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉండేది. ఆ స్కూలుకి మా వీధికి బహుశా మా సాయి ప్రసాద్ గారు ఖోఖో కబడ్డీ కోచ్ గారికి తెలుసుది. మా స్టేడియము, స్కూలు, సెయింట్ జోసెఫ్ స్కూల్ మూడు కూడా ట్రయాంగిల్ డిస్టెన్స్లో ఉండేది. పడిన చంద్ర